టీడీపీలోకి రాబోతున్న ఆ పెద్ద తలకాయ ఎవరై ఉంటారు? ముహూర్తం ఫిక్స్ చేసింది ఎవరు? ఈ వార్త వెనుక ఎలాంటి నిజాలు ఉన్నాయి? టీడీపీలో ఏం జరగబోతోంది? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పెద్ద తలకాయ టీడీపీకి ఎలా ప్లస్ కాబోతోంది? ఇంతకు ఆయన రావడానికి ముహూర్తం పెట్టింది ఎవరు? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా ఏపీ రాజకీయాల్లో గుర్తింపు పొందారాయన. ఉత్తరాంధ్ర మోస్ట్ సీనియర్ నేతగా పేరు ఉండటంతో పాటు ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన. కాంగ్రెస్ హయాంలో వైఎస్ ప్రియ శిష్యుడిగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న ఆ సీనియర్ నేత టీడీపీలో చేరడం ఖాయమైంది. పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్న ఆ పెద్ద తలకాయ ఎవరో కాదు, ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణితల రామకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైసీపీని తన భుజ స్కంధాలపై వేసుకున్న ఆయన వైసీపీకి అన్నీ తానే వ్యవహరించారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ 2గా పేరు తెచ్చుకున్న కొణితల 2014 ఎన్నికల తర్వాత జగన్తో విభేదాలు రావడంతో ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కొణితల ఉత్తరాంధ్ర సమస్యలపై అలు పెరగని పోరాటం చేస్తున్నారు. రైల్వే జోన్తో పాటు ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై ఆయన గత 4 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే కొణితల రామకృష్ణ టీడీపీలో చేరుతాననే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నది. రేపో మాపో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి నిజమయ్యాయి. కొణితల రామకృష్ణ టీడీపీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఆయన టీడీపీ కండువా కప్పుకొనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా కొనసాగుతున్న అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కొణితలను పోటీలోకి దింపేందుకు చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణితల టీడీపీలో చేరడం వైసీపీకి షాక్ అని చెప్పవచ్చు. కొణితల రామకృష్ణ టీడీపీలో చేరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి.